ఈ ఏడాది ఎండలు తీవ్రంగానే ఉన్నాయి అలాగే వర్షాలు కూడా భారీగా కురుస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు మండిపోయాయి ఏప్రిల్ మే నెలలో అయితే చుక్కలు చూపించాడు భానుడు కొన్ని జిల్లాల్లో ఏకంగా నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఎండవేడి తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు జూన్ నెల నుంచి అనూహ్యంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి ఋతుపవనాలు చురుగ్గా సాగడంతో వర్షాలు పడడం మొదలుపెట్టాయి ఏపీ తెలంగాణలో ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై భారీగా పడింది గత రెండు నెలల నుంచి వర్షాలు అడపాదడపా పడుతూనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు తాజాగా అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది మరి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో వర్ణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు తెలంగాణలో నిన్న పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కుండపోత వర్షాలు కురిశాయి హైదరాబాద్లో అయితే భారీ వర్షం కురిసింది కొన్ని చోట్ల కుంభవృష్టి అనేవి చెప్పాలి ఇక ప్రజలు కూడా నానా అవస్థలు పడ్డారు నిన్న భారీ వర్షంతో రోడ్లు కాల్వలు డ్రైనేజీలు పొంగిపోర్లాయి రాత్రి ఒంటి గంట వరకు ఇలాంటి పరిస్థితే కనిపించింది కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సాయంత్రం పలుచోట్ల భారీగా ట్రాఫిక్కి అంతరాయం కలిగింది తెలంగాణలో ఈ రోజు ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటోంది వాతావరణ శాఖ సంగారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ వనపర్తి నాగర్కర్నూ జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది తెలంగాణలో వాతావరణం ఇలా ఉంటే ఏపీలో చూద్దాం ఏపీలో కూడా పలు జిల్లాల్లో తేలికపాటించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తోంది శనివారం ఆగస్టు పదిహేడున అల్లూరి జిల్లా కృష్ణా ఏలూరు మన్యం గుంటూరు ఎన్టీఆర్ కర్నూలు అలాగే పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది ఇక నంద్యాల అనంతపురం విజయనగరం శ్రీ సత్యసాయి శ్రీకాకుళం అనకాపల్లి విశాఖ కోనసీమ అలాగే ఉభయ గోదావరి కాకినాడ ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీకి తెలియజేస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తోంది హైదరాబాద్లో కూడా ఈరోజు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది